నమస్తే, జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. వ్యక్తిత్వ వికాసం కేవలం పురుషులకేనా? ఇందులో మహిళల పాత్ర ఎంత? మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు చల్లా రామఫణి గారు, కార్పొరేట్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందామా? నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అసలు వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి? వ్యక్తిత్వ వికాసం అంటే ముఖ్యంగా మనం రెండు విషయాల గురించి చెప్పుకోవాలి. వ్యక్తి వికాసం, వ్యక్తిత్వ వికాసం. వ్యక్తి వికాసం అనేది కేవలం మన ఉపాధికి సంబంధించినది. ఉపాధి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఉపాధి అంటే శరీరం, దిస్ బాడీ. అంటే జీవనోపాధి. జీవనోపాధి అంటే మనం ఏ విధంగా మన లైవ్లీహుడ్. ఈ ఉపాధికి ఒక జీవనోపాధి కోసం పరిమితమైనది వ్యక్తి వికాసం. అంటే మనం పర్సనల్గా డెవలప్ అవుతాం, ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఫైనాన్షియల్లీ, ఆర్థికంగా, పారమార్థికంగా, శారీరకంగా, భౌతికంగా ఏ విధంగా మనం డెవలప్ అవుతామో అది మనం వ్యక్తి వికాసం. వాడు చాలా పైకి వచ్చాడు ఆ లైఫ్లో అంటాం. అంతేగాని వాడు చాలా పైకి వచ్చాడు ఆ లైఫ్లో, స్వామి వివేకానంద అంతా వాడయ్యాడు అని ఎవరిని అనరు. అంటే అందుకని వ్యక్తి వికాసం ఇస్ లిమిటెడ్ టు యువర్ పర్సనల్ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద మాట. కేవలం మీరు బాగా సంపాదించి జీవితంలో బాగా పెద్ద పెద్ద ఏరియాల్లో పెద్ద ఇళ్ళు కట్టుకున్నంత మాత్రాన మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అయిపోయినట్టు కాదు. ఎవ్వరూ లేనప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో నాలుగు గోడల మధ్య, అదే మీ వ్యక్తిత్వం, అదే మీ క్యారెక్టర్. శీలేన శోభతే విద్య అంటారు. అంటే మీ శీలంని బట్టే మీ యొక్క విద్య శోభిస్తుంది. మీరు నేర్చుకున్న విద్య, చదువుకున్న చదువు మీ శీలాన్ని బట్టే అభివృద్ధి చెందుతుంది. మీ శీలాన్ని బట్టే మీరు జీవితంలో ఎదుటి వాళ్ళని ప్రభావితం చేయగలరు. కేవలం వాడు పిహెచ్డీ చేశాడు రా తెలుగులో, ఓకే, చాలామంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు పిహెచ్డీ చేసిన వాళ్ళు. కానీ వాడు పిహెచ్డీ కేవలం పిహెచ్డీ చేయడం కాదు, దానివలన 10 మందికి ఉపయోగపడుతున్నాడు. లేకపోతే పిహెచ్డీ చేసి ఒక పల్లెటూళ్ళలో ఉంటూ చిన్న పిల్లల్ని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి విద్య నేర్పిస్తున్నాడు. అంటే అప్పుడు నలుగురిని ప్రభావితం చేసే స్థాయికి అతను ఎదిగినట్టు. ఎప్పుడైతే మీ వ్యక్తిత్వం ఎదుటి వాళ్ళని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిందో అది వ్యక్తిత్వ వికాసం. అంటే మీరు మామూలు ఒక ఉద్యోగి స్థాయి నుంచి నలుగురికి ఉపయోగపడే స్థాయి నుంచి, ఒక సాలరీడ్ ఎంప్లాయీ స్థాయి నుంచి ఒక ఇన్స్పైరింగ్ ఇండివిజువల్ స్థాయికి మీరు ఎప్పుడైతే ఎదిగారో, నలుగురిని మీతో ప్రభావితం చేయగలిగే స్థాయికి, మీతో తీసుకెళ్లగలిగే స్థాయికి ఎప్పుడైతే ఎదిగారో దాన్ని వ్యక్తిత్వం అంటారు. అలా మహాపురుషులు, మనం కృష్ణుడి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి, జీసస్, అన్ని మతాల్లో కూడా ఇది కేవలం వాళ్ళు కేవలం మత నాయకులు కాదు, మతాన్ని నడిపించిన మతానికి మూల పురుషులు కాదు, వాళ్ళు ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉండాలి, అందరూ కలిసి బతకాలి అని చెప్పింది అందరూ ఒకటి. మహాప్రవక్త అందరూ చెప్పింది ఒకటి. వీళ్ళందరూ స్వామి వివేకానంద, ఆధునిక లోకంలో చూసుకుంటే ఎందరో మంది, రామకృష్ణ పరమహంస గురువులు, ఆధ్యాత్మిక గురువులు, ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండాలి, వసుధైవ కుటుంబకం, నలుగురిని తమ ఆలోచనలతో పాటు నడిపించగల ప్రభావశీలుని, అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళని, అది వ్యక్తిత్వ వికాసం, నిజమైన వ్యక్తిత్వ వికాసం. అటువంటి వ్యక్తిత్వం అనేది కేవలం జీవనోపాధికి పరిమితమే ఉండదు. వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తారు, ప్రపంచాన్ని తమతో తీసుకెళ్తారు, తాము ఉన్నా లేకపోయినా కూడా తమ ఆలోచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు. అది నిజమైన వ్యక్తిత్వ వికాసం. సార్, అసలు ఈ వ్యక్తిత్వ వికాసం అనేది కేవలం పురుషులకేనా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఒకసారి నాకు ఒకరు నా ఆర్టికల్స్ చదువుతున్న వాళ్ళ దగ్గర నుంచి, ఎవరో ఒక అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. 9:10 o'clock, 10:30 ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి అడిగింది, సడన్గా ఇదే ప్రశ్న వేసింది, సార్ నేను పలానా ఊరి నుంచి మాట్లాడుతున్నాను, మీరు ఆర్టికల్స్ రాస్తుంటారు కదా, నేను నాకు ఒక ప్రశ్న ఉందండి, ఏంటమ్మా చెప్పంటే, సార్ మీరు ఎప్పుడు పురుషుల దృష్టితోనే రాస్తున్నారు, వ్యక్తిత్వ వికాసం కేవలం మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకి అవసరం లేదా అని. ఇట్స్ వాజ్ వెరీ షాకింగ్ క్వశ్చన్. అంటే వ్యక్తిత్వ వికాసం అనేది పురుషులకైనా మహిళలకు లేదా అంటే, అసలు మహిళల వ్యక్తిత్వ వికాసం జరిగిన దేశంలోనే పురుషుల వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. వ్యక్తి వికాసమైనా వ్యక్తిత్వ వికాసమైనా కుటుంబం దగ్గర నుంచి ప్రపంచం వరకు కేవలం మహిళల వల్లనే రూపుదిద్దుకుంటుంది. ఒక కుటుంబం వ్యక్తిత్వం కానివ్వండి, ఒక కుటుంబంలో ఉన్న మనుషుల వ్యక్తిత్వం కానివ్వండి, ఏదైనా సరే ఆ కుటుంబాన్ని మహిళలు నడిపే తీరు వల్లనే ఒక పిల్లల వ్యక్తిత్వం తీర్చిదిద్దడంలో కానీ మహిళల పాత్ర ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేయలేము, తీసిపారేయలేము. ఈ ప్రపంచాన్ని నిర్మించేది, శీల నిర్మాణం చేసేది, ప్రపంచానికి పునాది, ప్రపంచంలోని ఆలోచనల పునాది, ఇదంతా కూడా మహిళల వల్లనే సాధ్యం. ఇంట్లో మహిళ ఏ విధంగా ఉంటుందో,
దాన్ని బట్టే ఆ కుటుంబం యొక్క అభివృద్ధి జరుగుతుంది. ఎటువంటి విలువల్ని మహిళలు తమ పిల్లల్లో రోజు చేసి పెంచుతున్నారో వాని వల్లనే వాళ్ళ ఆ కుటుంబం యొక్క వ్యక్తిత్వం తీర్చిదిద్దబడుతుంది. ఈ మధ్య ఇటీవల కాలంలో ప్రపంచీకరణ తర్వాత ఈ వర్క్ ప్లేస్లో కానివ్వండి, బయట సమాజంలో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఈ లింగ వివక్ష పెరిగిపోయింది, జెండర్ బయాస్ పెరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారు. ఎన్నో ఉద్యమాలు వస్తున్నాయి రకరకాల రంగాల్లో కూడా, ఈ మీటూ అనే ఉద్యమం కానివ్వండి, వర్క్ ప్లేస్లో కూడా సెక్సువల్ హెరాస్మెంట్ మీద చాలా భిన్నమైన ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో చట్టాలు చేసింది. సీరియస్గా ఉండాలి వర్క్, ఎటువంటి ఏ రంగంలో అయినా కూడా మహిళల్ని హెరాస్ చేసే పరిస్థితులు ఉండకూడదు. వాళ్ళు కూడా ప్రశాంతంగా టీంతో కలిసి ప్రశాంతంగా పనిచేయాలి, వాళ్ళు కూడా సమాజానికి కంట్రిబ్యూట్ చేయాలి అన్న ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆధునిక లోకంలో అన్ని రంగాల్లో కూడా మహిళలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారు. కేవలం వాళ్ళు కేవలం జీవనోపాధి కోసమే కాకుండా, నేను చెప్పినట్టు వాళ్ళు జీవితాలని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, కొన్నాళ్ళు పోతే అసలు మగవాళ్ళకి ఉద్యోగాలే ఉండవు, ఆ ఉద్యోగాలన్నీ ఆడవాళ్ళకే ఇస్తారు. మెకానికల్ ఇంజనీర్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానివ్వండి, కంప్యూటర్ సైంటిస్ట్ కానివ్వండి, అండ్ స్పేస్ సైంటిస్ట్. ఇటీవల కాలంలో ఈ మధ్యన చేసిన ఇస్రో చేసిన కృషితో కానివ్వండి, ఎటువంటి మిసైల్స్ డెవలప్మెంట్లో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా మహిళలు అద్భుతమైన క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా సానియా మిర్జా, సైనా నెహ్వాల్, పివి సింధు, హిమా దాస్ ఎంతోమంది అద్భుతమైన వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా, అంటే నగరాల్లో ఉన్న వాళ్ళకైతే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, సౌజన్యమూర్తులు అంటే స్పాన్సర్స్ దొరుకుతుంటారు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హిమాదాస్ లాంటి వాళ్ళు కూడా అద్భుతమైన ప్రభావం చూపెట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బిరుదులు సాధించడం, పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం. ముఖ్యంగా వాళ్ళ ఇళ్లల్లో పెంపకం, తల్లిదండ్రుల పెంపకం వల్లనే మగపిల్లాడైనా ఆడపిల్లాడైనా తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే పరిస్థితి కుటుంబంలో నెలకొంటుంది. అందుకని మహిళల్ని ఏమాత్రం ఈ రోజుల్లో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేము. ప్రాచీన కాలంలో ఉన్న వేదాల దగ్గర నుంచి మనుస్మృతి, సుమతీ శతకం, కుమారీ శతకం, ఇవన్నీ కూడా కేవలం స్త్రీలను ఉద్దేశించి పురుషులు రాసినవి, ఈవెన్ ప్రేమ కవిత్వాలు కూడా కేవలం స్త్రీలను ఉద్దేశించి పురుషులు రాసినవి అన్న అపప్రధ చాలా ఉంది. అంటే ఇట్స్ ఆల్ ఇన్స్పైరింగ్. ఒక కవి అంటాడు, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అంటాడనమాట. అంటే క్రియేటివిటీకి, సృజనాత్మకతకి దోహదం చేసే అద్భుతమైన రూప సౌందర్యం కానివ్వండి, ఎటువంటి సౌందర్యానికైనా కూడా స్త్రీ మూలం. ఇప్పుడు ప్రగతిశీల దృక్పథంతో ఈ రోజుల్లో స్త్రీని చూసేటైతే ఎంతో వికాసం సమాజంలో, స్త్రీల కంట్రిబ్యూషన్ ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేయలేం. ముఖ్యంగా సంగీత రంగంలో ఎంతోమంది అద్భుతాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. 1969 నైస్ జెమ్స్ అనే నైట్ క్లబ్లో ఉషా ఉతుప్ ఒక క్లబ్ సింగర్, బట్ ఆవిడ వేషధారణ కానీ పూర్తిగా చీర కట్టుకుని ఇంత నిండైన బొట్టు పెట్టుకుని నుదురు మీద, ఆవిడ ఇప్పటికీ అలాగే చీర కట్టుకుని, అంటే భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తూ ఆవిడ ప్రపంచమంతా ప్రోగ్రాంలు ఇచ్చారు. ఆవిడ ఆవిడ ఆడవాళ్ళ పాటలు పాడతారు, కిషోర్ కుమార్ పాటలు కూడా బ్రహ్మాండంగా పాడతారు. అంటే షీ ఇస్ ఎ లెజెండ్ ఇన్ హర్ ఫీల్డ్ అన్నమాట. అలాగే బ్యాంకింగ్ రంగంలో అరుంధతి భట్టాచార్య, రీసెంట్గా ఆవిడ SBI చైర్మన్గా ఉన్నారు, ఒక దశలో ఆవిడ వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అవుతారన్న వార్తలు కూడా వచ్చాయి. సానియా మీర్జా, సైనా నెహ్వాల్ ఈ క్రీడారంగంలో ఇటువంటి వాళ్ళు, జ్యోతిరెడ్డి అని ఆవిడ, షీ ఇస్ జస్ట్ ఎ స్మాల్ టైమ్ ఉమెన్ ఇన్ ఎ విలేజ్ అనమాట. ఆవిడ రైళ్లలో తిరుగుతూ చీరలు అమ్ముకుని, ఆవిడ లక్ష్యం ఏంటంటే అమెరికా వెళ్ళడం. జ్యోతిరెడ్డి గారు ఆవిడ అమెరికా వెళ్ళారు, ఇప్పటికీ ఇప్పుడు ఆవిడ అమెరికాలో ఒక ప్లేస్మెంట్ సంస్థ స్థాపించి, ఒక పెద్ద కంపెనీ స్థాపించి, ఆవిడ భారతీయ యువకులకి, యువతీ యువకులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకి ఆవిడ మార్గదర్శనం చేస్తున్నారు. ఏ విధంగా షీ వాజ్ ఎ లెజెండ్ ఇన్ హర్ ఓన్ ఫీల్డ్ అనమాట. ఎన్నో కింద నుంచి పైకి వచ్చారనమాట. ఆవిడ ఇంట్లో ఏళ్లలో సర్వెంట్ మేడ్గా కూడా పనిచేసేది అనమాట. అటువంటి ఆవిడ టుడే షీ ఇస్ ఎ లెజెండ్ అనమాట. ఇటు వాళ్ళ జ్యోతిరెడ్డి గారు లాంటి వాళ్ళ గురించి చాలామందికి తెలియదు. అలాగే బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా, షీ స్టార్టెడ్ అవర్ కంపెనీ ఒక చిన్న గ్యారేజ్లో స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో ఆవిడ ఆ కంపెనీ స్థాపించి షీ హాస్ క్రియేటెడ్ సెన్సేషన్ అనమాట ఆ కార్పొరేట్ రంగంలో. ఇందిరా నుయి, పెప్సికో చీఫ్, వీళ్ళందరూ కూడా భారతీయ మహిళల వ్యక్తిత్వానికి ప్రతీకలు.
భారతీయ మహిళల్లో ఉన్న ప్రతిభా వ్యుత్పత్తులకి వాళ్ళ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్ వీటికి ప్రతీకలుగా నిలిచారు మహిళలు. అందుకని మహిళలకి వ్యక్తిత్వ వికాసం అవసరం లేదా అంటే ఇటువంటి మహిళల్ని నేటి యువతులు ఆదర్శంగా తీసుకుంటే నిజమైన అభివృద్ధి, అంటే నేను చెప్పేది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఒక నిలబడే అభివృద్ధి, 4 కాలాల పాటు నిలబడే అభివృద్ధి చేసిన వాళ్ళు, సమాజానికి కనిపించే అభివృద్ధి, ప్రగతిశీలమైన అభివృద్ధి, ఇట్స్ విజిబుల్ డెవలప్మెంట్. అటువంటి అభివృద్ధి సాధించాలంటే ఇటువంటి వాళ్ళని నేటి యువతులు, యువతలేంటి యువతి ఒకరిద్దరు కూడా, నేటి యూత్ మొత్తం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఏ విధంగా వాళ్ళ జీవితంలో ముందుకెళ్లారు, వాళ్ళ పట్టుదల ముఖ్యంగా. వాళ్ళ ఫెయిల్యూర్స్ చదివితే మీరు చూస్తే వింటే కళ్ళనీళ్ళు వస్తాయి, అరే ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారా జీవితంలో. హెలెన్ కెల్లర్ ఆవిడ, షీజ్ ఎ బ్లైండ్ అనమాట, కానీ ఆవిడ అద్భుతమైన సమాజానికి ఎంతో సేవ చేశారన్నమాట. కేవలం తమ జీవితాన్ని అంధుల కోసం ఆవిడ త్యాగం చేశారు. ఆవిడ అంతగా ప్రభావితం చేశారు సమాజాన్ని. ఇప్పటికీ కూడా అటువంటి వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే వీళ్ళందరూ కూడా ఎంతోమంది, 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న భారతదేశంలో మహిళలు మన సంస్కృతి సంప్రదాయాలు, మన ఆధునిక వ్యక్తిత్వం కానీ, మగవారిలో తీర్చిదిద్దిన విధానం కానీ, వీటన్నిటికీ పునాది మహిళలే. అందుకని వ్యక్తిత్వ వికాసం కేవలం పురుషులకైనా అన్నది ఇట్స్ ఎ మిత్ అనమాట. అలాగే రామకృష్ణ పరమహంస, ఆవిడ భార్య, ఆయన భార్య, వీళ్ళ ఆయన అంటారు అనమాట, ఆవిడ్ని దేవతగా పూజించేవాట ఆయన, రామకృష్ణ పరమహంస గారు. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న పురుషులు స్త్రీలు కలిసి పనిచేయడం వల్లనే మన సమాజం ఈరోజు ఈ విధంగా ఉంది.